राजशेखर रेड्डी आशय मल्ल निबड़ राजशेखर रेड्डी ये विधा का राजशेखर रेड्डी सुवर्ण ऐकम यह विधा रावाल मरी अदे विधा राष्ट्रम अंत सर्वतोमुखाभिवृद्धि उ गोप आशय तो गोप दीक्ष तो आ मोखनी मरी दाने प्रयत्न इकते मैं शर्मिला अड्रस एक्कड़ा अंटे अड्रस पालेर पालेर तेलंगाना को प्रधान गुम्मम कम्मम अयिते रेपटि प्रभुत्वानिकि इदि सिंहद्वारम अवबोता उंदि एवरिकि ए कष्टम वच्चिना ए अवसरम वच्चिना ए बाध वच्चिना चेप्पुकोने अड्रस अवुतुंदि ई ई आफीस अनि कूडा मीकु अंदरिकि कूडा चेप्तुन्ना అదే విధంగా ఎవరికైనా కూడా నేను ఉన్నానని భరోసా ఇచ్చే ఆఫీస్ కూడా అవుతుంది ఫ్యూచర్ లో ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా కూడా పాలేరు ప్రజలకు ఎందుకంటే పాలేరు ఆ రోజు ప్రజలకు మట్టి సాక్షిగా ఆమె ప్రమాణం చేసింది ఇక్కడి నుంచి నేను మీ బిడ్డను మీతో ఉంటానని చెప్పి ప్రమాణం చేసింది కాబట్టి ఆమెను ఆశీర్వదించమని మిమ్మల్ందరిని కూడా కోరుతా ఉన్నా మరి శర్మిలమ్మలో శర్మిలమ్మ సంకల్పంలో నిజాయితీ ఉంది బలం ఉంది నిజం ఉంది గట్టిది మరి మాట మాట ఇస్తే తప్పదని మరి ఈ తెలంగాణ ప్రజలకు త్వరలో అర్థమవుతుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా వైఎస్ శర్మిలా రెడ్డి గారి గాని మరి రాజశేఖర్ రెడ్డి గారు తెలుగు వారి గుండె చొప్పున రాజశేఖర్ రెడ్డి గారి ముద్దుల బిడ్డ ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారికి కానీ శర్మిలమ్మ గారికి శర్మిలా రెడ్డి గారికి కానీ ఈరోజు ఆఫీస్ అవసరం లేదు ఇల్లు అవసరం లేదు చెప్పాలంటే ప్రతి గుండెలోనూ ప్రతి ఇంటిలోనూ ఎంతో కొంత ఆమెకు స్థానం ఉంటుందని కూడా మీరందరూ అదే రుజువు కూడా చేస్తూ ఉన్నారు ఈ తెలంగాణ గడ్డ మరి అవతాతలకు మనవరాలైంది అమ్మాయిలకు బిడ్డ అయింది అక్క చెల్లెళ్ళకు అక్క చెల్లె అవుతుంది అన్న తమ్ముళ్ళకు మరి అక్క చెల్లె అవుతుంది అదేవిధంగా తెలంగాణలో 4 కోట్ల ప్రజానీకానికి నేను ఉన్నాను నేను విన్నానని భరోసా ఇచ్చే బిడ్డగా ఉంటుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తున్నా ఎందుకంటే శర్మిలమ్మ మనసు చాలా విశాలమైనది శర్మిలమ్మ మరి తెలంగాణ గడ్డైనా ఇక్కడ ప్రజలైనా కడుపులో దాచుకునే మరి కాపాడుకునే పెద్ద గొప్ప మనసు మంచి మనసు తనకు ఉందని కూడా మీకు అందరికీ చెప్తున్నా ఎందుకంటే ఈరోజు తెలంగాణ బిడ్డ కాదు అనే వాళ్లకు మరి ఆమె ప్రేమనే జవాబు చెప్తుంది తెలంగాణలో మరి శర్మిలమ్మ ఉనికి అయిపోయింది పోయింది అన్న వాళ్లకు ఆమె మానవత్వమే జవాబు చెప్తుంది ఎందుకంటే తన 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 నమ్ముకున్న వాళ్లకు తన తన ప్రజలకు ఏదైనా సేవ చేయడానికి అందరికీ మనుషులందరికీ కూడా మంచి చేయడానికి మరి మంచి మనసు ఉంటే చాలని రాజశేఖర రెడ్డి గారు చాటి చెప్పారు ఆయన బిడ్డగా మరి ఆ మానవత్వం ఆ ప్రేమ మీకందరికీ కూడా చూపించబోతుంది మరొకసారి మీరు చూస్తారు రాజశేఖర రెడ్డి గారి ప్రేమను రాజశేఖర రెడ్డి గారి మానవత్వాన్ని శర్మిలమ్మ చూస్తారని కూడా మీకందరికీ కూడా చెప్తున్నా